हेलो फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स मन वीडियो एंटे फ्रेंड्स रेप अमावास्य अंडी सोमवार नाडु मन की अमावास्य वस्तुंदी अंदुवल्ल वाराही अम्मवारिकी इष्टमैन रोजुलो चाला शक्तिवंतमैन रोजुलो ई अमावास्य अनेदी चाला विशेषमंडी अंते काकुंडा अंडी अम्मवारिकी मनं एन्नो मंत्रालनी परिहारालनी पूजलनी मनं चेस्तू उन्नामु ఈ రోజు మనం చూడబోయేది ఏంటి అంటే మనం అమావాస్య రోజున ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్ర ముద్రని ఒక్క 2 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపు మనం వేసుకుంటూ అమ్మవారి నామాన్ని గనుక మనం జపిస్తూ ఉంటే ఎటువంటికి తీరని సమస్య అయినా సరే వెంటనే తీరుతుంది అనేది కూడా ఒక ఐదికంగా చెప్పుకోవచ్చండి అంటే అండి ఈ అమావాస్య మనకి సోమవారం రాత్రి పూర్తిగా ఉంటుందండి అంటే రేపు మధ్యాహ్నం నుంచి మనకి మంగళవారం వరకు కూడా మనకి ఈ అమావాస్య అనేది ఉండండి అందువల్ల ఎప్పుడు కూడా రాత్రి పూట ఎప్పుడైతే ఫుల్ రాత్రి వచ్చేసి అమావాస్యగా ఉంటుందో అప్పుడు ఆ రోజే మనం చేసుకోవాలండి ఈ అమావాస్యని అందువల్ల ఆ రోజు చేయవలసిన విధానం ఏంటి అనేది చూడడానికి ముందుగా మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేయటం మటుకు మర్చిపోకండి ఇంకా కొంతమంది అండి వాళ్ళకి అనుకున్న విషయాలు కానీ ఈ బీజ మంత్రాల వల్ల మనం చెప్పిన విషయాలన్నీ చేసి కూడా అక్క మా ఫలితం అనేది దక్కలేదు మీరు ఇలా చెప్తున్నారు ఎంతో మందికి జరుగుతూ ఉన్నాయి మాకు ఇంకా జరగలేదు మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలేనా అని చెప్పి కూడా కొంతమంది బాధపడుతూ ఉన్నారండి అబద్ధాలు ఎలా అవుతాయండి ఎన్నో వందల మంది మెసేజెస్ పెడుతూ ఉన్నారు నేను ఒక్కదాన్ని చెప్పడం కాదండి మీరు మన వీడియోస్ కామెంట్స్ ని చూస్తే మీకే అర్థమవుతుందండి ప్రతి పరిహారానికి చాలా మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయండి ఒక్కళ్ళకి ఎవరికైనా ఒక్కళ్ళకో ఇద్దరికో జరగకపోతే మనకి ఇంకా ఆ టైం అనేది ఇంకా రాలేదనుకోవాలి కానీ జరగనే జరగదు అనటానికి నిదర్శనాలు కావండి ఇవన్నీ మనం చేసిన పుణ్యం కానీ చేసే పరిహారాలు పూజలు కానీ ఎప్పటికీ కూడా వేస్ట్ అవ్వండి మనం నమ్మకంతో చేస్తూ ఉండాలి ఈ రోజు జరగకపోతే రేపైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది రేపు మళ్ళీ ఇంకొక పరిహారం మనం ఏదైతే మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటామో అది నిజంగా మన మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని కూడా మనకి కలిగిస్తుంది అంతేగాని జరగ లేదు అని చెప్పి ఎవరూ కూడా నిరాశ అనేది పడకండి ఫ్రెండ్స్ అమ్మవారి మంత్రాలకి చాలా శక్తి ఉంది మీరు మనం చెప్పే ప్రతి వీడియోను కూడా ఫాలో అవ్వండి అది చేసి చూడండి ఇది ఏంటి అంటే మనకి ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకొని వేస్ట్ అయ్యే పనేం కాదండి నమ్మకంతో మనం చేస్తున్న పని ఎప్పటికైనా సరే ప్రయోజనాన్ని మనకి చేకూరుస్తుందన్నమాట ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు కొంతమంది మనకి మెసేజెస్ కూడా పెడుతూ ఉన్నారండి ఆ కామెంట్స్ ని వాటిలో ఒక రెండు కామెంట్స్ అన్నమాట ఈ రోజు చూద్దామండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఒక ఆవిడ అడిగింది అడిగినట్లు ఒక్క రోజులోనే తీర్చగలిగే మహాశక్తివంతమైన మంత్రం అని ఒక వీడియో పెట్టామండి ఆ వీడియో ఒక ఆవిడ చేసి అక్క ఇది నిజం ఏదో అన్నట్లు నేను ఈ మంత్రం చదివాను నేను అనుకున్నది కోరిక తీరింది అమ్మ మాయలా ఉంది అంతా నమ్మలేకపోతున్నా అక్క అమ్మని ఎప్పుడూ నా బంగారు తల్లిగా పిలుచుకుంటా కూడా నా బంగారు తల్లి పాదాలు పట్టుకుంటాను నాకు మంచే జరుగుతుంది అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి నిజంగా అండి అమ్మవారి మంత్రాన్ని ఒక 5 నిమిషాలు కేటాయించమని అనుకుంటే నిజంగా ఒక ఫస్ట్ మనకు వచ్చేది ఏంటో తెలుసా అండి ఒక మంచి ఎనర్జీ అనేది వస్తుందండి మైండ్లో ఏదైనా కొంచెం కన్ఫ్యూషన్ కానీ ఏదైనా నెగిటివ్ థాట్స్ కానీ మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అటువంటప్పుడు ఈ మంత్రం ఎప్పుడైతే మనం నమ్మి చేస్తామో అవన్నీ కూడా వెంటనే తొలగిపోతాయండి కోరికలు తీరాలి అని అంటే ఫస్ట్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన బాడీలో ప్రవేశించాలండి అవన్నీ కూడా అమ్మవారు చేసి చూపిస్తున్నారనమాట వీళ్ళందరూ కూడా చేసి చూపి చెప్పడం వల్లేనండి మనందరికీ తెలిసేది మనం చేసేది ఒకటి రెండు అయినా కానీ ఇంతమంది చాలామంది భక్తులు వారాహి అమ్మవారికి ఇప్పుడు ఎంతోమంది నమ్మి చేస్తున్నారు అండి వాళ్ళందరూ కూడా పంపించడం వల్లే మనకి తెలుస్తుంది ఇవన్నీ కూడా నిజంగానే జరుగుతున్నాయి అని అటువంటి మెసేజ్లోని ఇంకో కామెడీ కూడా ఏమని పంపించారో చూద్దాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఆవిడ ఏమంటున్నారనంటే నేను మొన్న ఫ్రైడే నాడు చేసిన వీడియో అండి నా అంటే అమ్మవారికి ఒక 5 రూపీస్ కాయిన్ని మన కుంకుమ డబ్బాలో చేర్చి పెట్టుకోండి అని చెప్పి నేను ఒక వీడియో పెట్టానమాట దానికి ఆవిడ ఏమని పంపిస్తున్నారనంటే టుడే ఫ్రైడే ఈ రెమెడీ చేసి బయట కూర్చున్నాక 10 నిమిషాలకే మాకు ఒకరు ఇవ్వాల్సిన అమౌంట్ని 20K అంటే 20,000 ఇచ్చారు చాలా షాకింగ్గా ఉంది అమ్మ చాలా పవర్ఫుల్ అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి నిజంగా అండి మనకి టైం కూడా కొంచెం కలిసి రావాలండి ఎందువల్ల అంటే మన కర్మఫలాలన్నీ తగ్గి కరెక్ట్గా కలిసి వచ్చే టైం వచ్చింది అంటే దానికి తగ్గట్టుగానే మనం ఆ మంత్రాలు కూడా అనుకున్నామనుకోండి వెంటనే తీరుతుందనమాట ఇంకా ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటి అని అంటే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా వరకు కూడా ఒక మంత్ర ముద్ర అండి మంత్రం అంటే మనం ఒక మంత్రాన్ని జపిస్తే ఎంత శక్తి ఉంటుందో అలాగే మనం ఇంతకుముందు కూడా వారాహి ముద్రని చూసాం లక్ష్మీదేవి ముద్రని చూసాం అవన్నీ కూడా చేసి చాలామంది అక్క మాకు రావాల్సిన డబ్బులన్నీ కూడా మాకు వచ్చాయి అని
అలాగే ఈరోజు మీరు అంటే అమావాస్య రోజు మీకు ఏదైనా ఒక పూజ కానీ పరిహారం కానీ చేయటానికి కుదరలేకపోయినా సరే ఈ ముద్రని ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు అండి చక్కగా మీరు ఎలా చేయాలి ఈ ముద్రని ఏ టైంలో చేయాలి అని అంటే కనుకండి మీరు సాయంత్రం అండి రేపు సాయంత్రం చక్కగా 8 గంటల తర్వాత నుంచి 8 నుంచి ఎప్పుడైనా సరే చేసుకోండి ఫ్రెండ్స్ ముందైనా మీకు టైం దొరికినప్పుడైనా ఎప్పుడైనా చేయొచ్చు యాక్చువల్గా అసలు చెప్పాలి అని అంటే అమ్మవారికి ఈ అమావాస్య అనేది చాలా విశేషం కాబట్టి మీ అమావాస్య రోజు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏ టైంలో చేసినా పర్వాలేదు కాకపోతే రాత్రిపూట చేస్తే ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు ఎక్కువగా ఉంటుందండి మామూలు రోజుల్లోనే వరాహ అమ్మవారికి రాత్రిపూట ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి రోజుల్లో మనం చెప్పనే అవసరం లేదండి ఇంకా ఎలా చేయాలి అంటే కనుక అండి నిజంగా అండి ఎవరైనా చేయొచ్చండి మీరు మామూలుగా పీరియడ్స్ టైంలో ఉన్నామక్క మేము చేయొచ్చా చేయకూడదా అని అంటే ఎవరైనా చేయొచ్చు ఇది మామూలుగా మనం వేసుకునే ఒక ముద్ర అండి ఈ ముద్రకి చాలా వరకు కూడా మనం ఎన్నో రకాలుగా చెప్పాలి అని అంటే ఎన్నో ప్రయోజనాలు మనం పొందాము అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు చాలామంది అందువల్ల మీరు ఒక్కసారి చక్కగా కింద ఏదైనా ఒక చాప వేసి కూర్చొని మీరు దీపారాధన చేసినా చేయకపోయినా సరే ఎక్కడైనా సరే అండి అంటే రేపు తెల్లవారుజామున లేచి పొద్దున్నే లేచి మంచం మీద కూర్చొని అయినా చేయొచ్చు లేదంటే కింద కూర్చొని అయినా చేయొచ్చు మీరు దేవుడి దగ్గర చేసుకునే వాళ్ళైతే దేవుడి దగ్గర కూర్చొని అయినా చేయొచ్చు అండి చక్కగా కింద ఏదైనా కూర్చోడానికి వేసుకొని దాని మీద చక్కగా బాసపట్లు వేసుకొని బాసపట్ల మీద అంటే ఒళ్ళో ఒంటి మీద చక్కగా ఒళ్ళో ఈ చెయ్యి ఇట్లా పెట్టుకోవాలండి ఆ వీడియోని కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చేసి చూపించాను చివరి వరకు చూడండి ఎలా చేయాలి అని అంటే చక్కగా ఒళ్ళో పెట్టుకొని ఇట్లాగా ఒక చక్కగా గుండెల దగ్గర గుండెల దాకా తీసుకురాకపోయినా సరే ఇక్కడ పొట్ట దగ్గరకు వస్తుందన్నమాట చెయ్యి అనేది అలాగా చక్కగా అలా పెట్టుకొని మీరు ధ్యానం చేసినట్టుగా ఎలా అయితే కూర్చుంటారో ఒక తూర్పు దిక్కుగా కానీ లేదంటే కనుక ఉత్తరం దిక్కుగా కూర్చొని చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన ఎడమ చేతిని కింద పెట్టాలండి కుడి చేతిని పైన పెట్టుకోవాలన్నమాట ఇలాగా కుడి చేయి అనేది పైకి రావాలి రెండు చేతుల బొటన వేళ్ళు అనేది రెండు కూడా కలపాలన్నమాట ఇలా కలిపి చక్కగా ఒళ్ళో పెట్టుకొని రెండు చేతులని ఒళ్ళో పెట్టుకొని కూర్చొని చక్కగా స్ట్రైట్గా కూర్చోండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఫోన్స్ కానీ పిల్లల డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేకుండా ఫ్రీగా ఉండగలను ఈ టైంలో అని అనుకున్నప్పుడు ఆ టైంలో చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా వేయచ్చు ఇంకా ఎంత లేటుగా వేస్తే అంత మంచిదండి మీరు రాత్రిపూట 11, 12 ఏ సమయంలో అయినా సరే ఇలా చేస్తూ చక్కగా మీకు ఏ ఇష్టదైవం అన్న అమ్మవారికి బీజమంత్రాలు ఉన్నాయండి అమ్మవారి బీజమంత్రాలని తలుచుకుంటూ చక్కగా మీరు ఈ ముద్రని ఒక 5 నిమిషాలు వేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా సరే ఎన్నో రోజుల నుంచి పట్టపీడిస్తున్న ఒక తీరని సమస్య అనేది మీకు వెంటనే అమావాస్య రోజు అనేది తీరటం అనేది ఖచ్చితంగా ఖాయమండి మీరు చేస్తే మీకే తెలుస్తుంది మీరే ఎంతోమంది మనకు చెప్తూ ఉన్నారు అక్క మేము చేశాము నిజంగా మంచి మంచి విషయాలని మాకందరికీ కూడా అందజేస్తున్నారు మీకు ఎంతో పెద్ద ధన్యవాదములు అని చెప్పి చాలామంది చెప్తున్నారండి నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకొని ప్రయోజనాలు పొందాలి అని మనం అమ్మవారి దగ్గర కోరుకుందామండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తారండి అంతవరకు సెలవు నమస్తే జై వారాహి